We bring greetings to you in the mighty name of Jesus Christ. బలమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తున్నాం. We have come to the Christmas season, the month of December, and we are going to celebrate Christmas. డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సీజన్ లో మనం అడుగుపెట్టాం. మనందరం కూడా ఈ నెలంతా కూడా క్రిస్మస్ పండుగ ఆ సంతోషాన్ని ఆచరించబోతున్నాం. So we are preparing Christmas message for you after 2 weeks. రెండు వారాల తర్వాత క్రిస్మస్ సందేశాలు మీ కొరకు రాబోతున్నాయి. I have been speaking my testimonies. గత కొన్ని వారాలుగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. And so many are blessed and thank you for calling to us and informing. చాలామంది యొక్క సందేశాల ద్వారా లేక సాక్ష్యం ద్వారా దీవించబడుతూ మీరు మాకు ఫోన్ కాల్స్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Because it is important to describe the greatness of God, the goodness that he has done in our life. ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు చేసిన మహోపకార్యాలు, గొప్ప కార్యాలను మనం వివరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని గుర్తించాలి. I like Psalm 103 verse 1 to 5. Bless the Lord, O my soul, all that is within me, bless his holy name. 103వ కీర్తన మొదటి 5 వచనాలు నాకు చాలా ఇష్టమే. అందులో మొదటిది, నా ప్రాణము యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. And David says with gratitude, forget none of his blessings. కృతజ్ఞత హృదయంతో దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటున్నాడు. So you also should write down the blessings of God and never forget and keep on thanking him. కనుక దేవుడు చేసిన మేళ్ళను ఉపకారములను మీరు గుర్తు చేసుకొని రాసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం మాత్రం మీరు I have spoken the restoration message a few months back. కొన్నేళ్ళకితో నేను తిరిగి సమకూర్పు అంటే రెస్టరేషన్ గురించిన సందేశాన్ని మీతో పంచుకున్నాను. I stand before you with restoration. God has restored our family life, restored our love and joy and peace, everything in my life. ప్రియుల నా జీవితంలో అయితే దేవుడు నా కుటుంబ జీవితంలో గాని నా వ్యక్తిగత జీవితంలో గాని నా యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ఆయన తిరిగి సమకూర్చాడు, తిరిగి పునరుద్ధరణ అనే కార్యాన్ని జరిగించాడు అని సాక్ష్యం చెప్తూ ఉన్నాను. That's why I said Psalm 103 verse 3, bless the Lord, O my soul, forget because he has forgiven all my iniquities. 103వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే, ఆయన నా దోషములను మరి ఆయన క్షమించిన వాడు, నా సంకటములను కుదుర్చిన వాడు అన్న విషయాన్ని అక్కడ చెప్పబడి ఉంది. That means he has forgiven all our iniquities and given us the gift of salvation. దాని అర్థం ఏంటో తెలుసా? మన యొక్క పాపములు దోషములన్నిటిని క్షమించి ఆయన మనకు రక్షణ అనే ఒక బహుమానాన్ని ప్రసాదించాడు. That's why I am standing before you as a restored person. అందుకే ఈ రోజు మీ ఎదుట నిలబడి ఒక పునరుద్ధరించబడిన ఒక వ్యక్తిగా సాక్ష్యం చెప్తున్నాను. First of all, the restoration of the soul, God wants to give everyone of you. ఇలా ప్రతి ఒక్కరికి దేవుడు పునరుద్ధరించే లేక తిరిగి సమకూర్చే ఒక కార్యం ఏంటో తెలుసా? రక్షణ అనే కార్యం. And secondly, he heals all our diseases is written. రెండోది, ఆ తర్వాత చెప్పబడిన మరొక మాట ఏంటంటే, ఆయన మన సంకటములన్నిటిని కుదుర్చిన వాడు, అంటే రోగములన్నిటిని బాగు చేసిన వాడు. That means he has healed all my diseases, all your diseases he is able to heal. ఆయన మనకున్న ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచడానికి శక్తి కలిగిన వాడు. That's why Jesus came on the Christmas day. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ క్రిస్మస్ దినమందు ఈ భూప్రపంచానికి వచ్చి ఉన్నాడు. That's why he died for you, he rose again and he is living today. ఆ కారణాన్ని బట్టి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఈ రోజు సజీవుడైన వాడు. In order to give restoration for our soul of everyone watching here. ఈ రోజు కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఒక పునరుద్ధరణ అనే కార్యాన్ని జరిగించగలడు అని తెలియజేస్తుంది. He wants to give you restoration of health, that is your body physical healing. మీలారా, శారీరకంగా ప్రతి ఒక్కరికి స్వస్థత ఆయన అనుగ్రహించేవాడు. And he also restores our life from destruction. నాశనము కాకుండా అంటే సమాధిలో నుండి మన ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. And whatever the devil has stolen, the Lord Jesus returned, restored back. సాతానుడు ఏదైతే మన యొద్ద నుంచి దొంగిలించాడో, మరి దేవుడు అన్ని మళ్ళీ మనకు తిరిగి అనుగ్రహిస్తూ సమకూరుస్తూ వస్తున్నాడు. The thief comes to steal, destroy and kill, but Jesus says, I have come to give you abundant life. John 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగ దొంగతనమును హత్యయు నాశనం చేయుటకు తప్ప మరి దేనికి రాడు, అయితే నేను జీవాన్ని, గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని కలుగు చేయడానికి వచ్చాను అన్నాడు. సో యు హావ్ టు బ్లెస్ ద లార్డ్ ఆల్ ద టైం బికాజ్ హి హస్ రిడీమ్డ్ యువర్ లైఫ్ ఆల్సో ఫ్రమ్ డిస్ట్రక్షన్ మెనీ టైమ్స్. కనుక ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో అనేక సందర్భాల్లో సమాధి లాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, మరణకరమైన పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు వాటి నుండి ఆయన మనల్ని విమోచించాడు కనుక
పట్ల మన కృతజ్ఞత చెల్లించుకో. వాట్ ఏ గుడ్ గాడ్, హి డస్ ఓన్లీ గుడ్ ఇన్ అవర్ లైఫ్. ఆయన ఎంత మంచి దేవుడు ప్రియులారా, మన జీవితాల్లో మంచి కార్యాలే ఆయన చేస్తాడు. అండ్ హి హస్ గివెన్ us abundant life, సమృద్ధి అయిన జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. హి వాంట్స్ టు గివ్ యు 100 ఫోల్డ్ ఇన్ దిస్ లైఫ్, ఈ భూలోకంలో 100 దీవెన మనకి ఇవ్వగోరుతున్నాడు. హి వాంట్స్ టు గివ్ యు ఎవర్లాస్టింగ్ లైఫ్ ఇన్ ద డే ఇన్ ది ఇయర్స్ టు కమ్. రాబోయే సంవత్సరాల్లో శాశ్వత జీవాన్ని ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే నిత్య జీవానికి గుర్తు. వి హావ్ టు బ్లెస్ ద లార్డ్ బికాజ్ హి క్రౌన్స్ us విత్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్. చూడండి, ఆయన కరుణా కటాక్షములు అనే కిరీటములు మన మీద ఉంచి ఉన్నాడు అన్న దాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. అండ్ వి హావ్ టు బ్లెస్ ద లార్డ్ బికాజ్ హి సటిస్ఫైస్ అవర్ మౌత్ విత్ గుడ్ థింగ్స్ సో దట్ అవర్ యూత్ ఇస్ రెన్యూడ్ లైక్ ద ఈగల్స్. మన యవ్వనము క్రొత్తదగుచుండునట్లు ఆయన మేలుతో మన హృదయాన్ని లేక మన నోటిని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని రాయబడింది. దట్స్ ద టెస్టిమనీ ఐ యామ్ షేరింగ్ విత్ యు. ఈ రోజు అలాంటి సాక్ష్యాన్ని దాని గురించిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. హౌ హి హస్ రెస్టోర్డ్ ఎ పూర్ విలేజ్ గర్ల్ అండ్ బ్రాట్ టు దిస్ ఫార్. ఒక సాధారణమైన పల్లెటూరు అమ్మాయిగా ఉన్న నన్ను లేవనెత్తి దేవుడు ఆశీర్వదించి ఈ స్థితిలోనికి ఎలాగ నడిపించగలిగాడు. అండ్ వెన్ ఐ వాస్ వెరీ స్మాల్ ఐ రిమెంబర్ ఐ వాస్ బోర్న్ ఇన్ ఎ వెరీ స్మాల్ హార్ట్. నేను చాలా పూరి గుడిసె లాంటి స్థితిలో నేను జన్మించాను. అండ్ ఐ రిమెంబర్ వెన్ ఐ వాస్ సెంట్ టు స్కూల్ ఐ డిడ్ హావ్ ఎ డ్రెస్ టు వేర్, ఓన్లీ వన్ పెటికోట్. వాస్తవానికి నేను స్కూల్ కు వెళ్ళే వయసు వచ్చేటప్పటికి నాకు సరైన వస్త్రాలు ఉండేవి కాదు, ఏదో ఒక గౌను మాత్రం ఉండేది. వెన్ ఐ రీచ్డ్ హై స్కూల్ ఐ హాడ్ ఓన్లీ వన్ యూనిఫామ్, వన్ పేర్ ఆఫ్ యూనిఫామ్, దట్ ఇస్ గ్రీన్ అండ్ వైట్ వన్ స్కర్ట్. హై స్కూల్ కు వెళ్ళేటప్పటికి మరి ఒక స్కర్ట్ అంటే ఒక స్కూల్ యూనిఫామ్ ఒకే జత నాకు ఉండేది. And on Saturday we used to wash and Monday we used to wear it again. శనివారం దాని ఉత్తుకొని మళ్ళీ సోమవారం దాని వేసుకోవాల్సి వచ్చే పరిస్థితి. Till 10th class I didn't have a chappal to wear, shoes to wear. Rilara 10వ తరగతి వచ్చే వరకు కూడా షూస్ నాకు లేవండి. In the house there were no electricity or current, anything connected to electricity. మరి ఏ రకమైన విద్యుత్ వ్యవస్థ లేక విద్యుత్ సౌకర్యాలు సదుపాయాలు అప్పటికి మా గృహంలో లేకుండా ఉండి ఉన్నాయి. And we drank water from the rock, the you know that kind of spring water used to come to my house. మా ఇంటి దగ్గర పారే ఒక జల ప్రవాహం లాంటిది ఉండేది, అందులో నుంచి మేము నీళ్లు తీసుకొని త్రాగేవాళ్ళం. And then we sat on the rock and often we were outside the house on the rock playing and studying and lying down. చాలా సందర్భాల్లో ఎక్కువ శాతం మేము బయటనే ఆ రాళ్ళల్లో ఆ గుట్టల మధ్య అంటే మా ఇంటి ముందున్న ఆ రాళ్ళ మీద కూర్చొని అక్కడే ఆడుకోవడం అక్కడే చదువుకోవడం అలాంటివి ఎక్కువగా ఆ బయటనే మా జీవితం గడిచింది. We didn't have any television set or any mobile phone or laptop or computer, nothing like that those days. Adinallo mari computer lu gaani lekapothe phone saukaryam gaani television saukaryam gaani ilantivi evi kuda undevi kaavandi. We have some natural things, leaves we make ball and just with rocks and stones we used to play. ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా లేవు గనుక సాధారణంగా మరి ప్రకృతిలో దొరికే కొన్ని రాళ్ళు కావచ్చు లేకపోతే కొన్ని ఆకులతో తయారు చేసినవి కావచ్చు అలాంటివి చేసుకుని మంతట మేమే చేసుకుని మేమే ఆడుకునే పరిస్థితి అన్నమాట. Even the bathing and all inside the river, we used to swim in the river and not a bathroom in the house. స్నానం చేయడానికి కూడా మా ఇంట్లో బాత్రూమ్ ఉండేది కాదు, అయితే సాధారణంగా మేమందరం మరి వెళ్ళి ఆ యొక్క నదిలో స్నానాలు చేసి నదిలో ఈత కొట్టి అలాంటి అనుభవాల్లో మేము ఉండి ఉన్నాం. ఎవ్రీథింగ్ వాస్ సో నేచురల్ అండ్ సో విలేజ్ టైప్. వాస్తవానికి అంత గ్రామ పరిస్థితులు ఎలాగుంటాయో మరి పూర్తిగా ఆ గ్రామంలో నివసించే వారు ఎలాగుంటారో అలాంటి సాధారణమైన వ్యవస్థలో మేము పెరిగాం. మై పేరెంట్స్ కల్టివేటెడ్ ద ల్యాండ్ అండ్ యు నో వి హాడ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద ల్యాండ్. మా తల్లిదండ్రులైన వారు ఆ వ్యవసాయం చేస్తూ ఉండగా మరి ఆ వ్యవసాయంలో నుంచి వాళ్ళు పండించిన ఆ పంట లేకపోతే అక్కడ దొరికే నేచురల్ అవే మేము పొందుకొని అవే తింటూ అలాగే ఉండేవాళ్ళం. We hardly bought anything from the shop. Everything what was cultivated in the land. సాధారణంగా ఏ పొలంలో పండేవి లేకపోతే పొలంలో పెంచినవి వాటినే మేము తినేవాళ్ళం, వాటినే మేము కలిగి ఉండేవాళ్ళం. కానీ మరి ఎక్కువ శాతం షాప్ కు వెళ్ళి కొనుక్కొని వచ్చి తినేవి చాలా తక్కువగా ఉండేది. This is something new and I didn't share with you and But my Catholic life that we used to go to church every day and see mass. ఈ విషయాలన్నీ కూడా నేను గతంలో ఎప్పుడు పంచుకోలేదు, అయితే మరి మేము అప్పుడు క్యాథలిక్స్ గా ఉంటూ ఉన్నప్పుడు ప్రతి వారం మాస్ కు వెళ్ళే వాళ్ళం కూడా. నాట్ ఓన్లీ ఎవ్రీ డే మై మదర్ యూస్ టు టేక్ మీ టు చర్చ్. వాస్తవం చెప్పాలంటే వారానికి ఒకసారి కాదండి, ప్రతిదినం కూడా మా అమ్మగారు మమ్మల్ని మాస్ తీసుకొని వెళ్ళే. ఎవ్రీ డే మాస్ ఇస్ దేర్ అండ్ వి రిసీవ్ హోలీ కమ్యూనియన్. ప్రతిదినం కూడా మాస్ ఉంటుంది, హోలీ కమ్యూనియన్ సంస్కారాన్ని తీసుకుంటుంది.
చేసుకుంటూ ఉంటా. ఐ వాస్ బ్రాట్ అప్ లైక్ ఎ వెరీ పైయస్ క్యాథలిక్. వాస్తవం చెప్పాల్సి వస్తే చాలా నిష్ఠ కలిగిన క్యాథలిక్ కుటుంబంలో నేను పెరిగాను. టిల్ 10th క్లాస్ ఐ స్టడీడ్ ఇన్ మలయాళం మీడియం స్కూల్. 10th క్లాస్ వరకు కూడా మలయాళం మీడియం లోనే నేను చదివాను. దెన్ ఐ సెడ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ కేరళ అండ్ వెంట్ టు కున్నూర్. ఆ తర్వాత చెప్పాను కదా నేను అక్కడ నుంచి కేరళ నుంచి వెళ్ళిపోయి కున్నూర్ అనే ప్రాంతానికి వెళ్ళాను. స్టడీడ్ ఇన్ ద కాన్వెంట్ అండ్ ఐ లెర్న్ సమ్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో సమ్ కల్చర్. కాన్వెంట్ లోకి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. తర్వాత మరి కల్చర్ నాగరికత ఏంటో అక్కడ నేర్చుకోవడం జరిగింది. అండ్ దెన్ ఐ వాస్ సెంట్ టు బెంగళూరు ఫర్ ద నన్ ట్రైనింగ్. ఆ తర్వాత నన్ ట్రైనింగ్ కొరకు మరి సిస్టర్స్ ట్రైనింగ్ కొరకు బెంగళూరుకి పంపించబడ్డా. సో 4 ఇయర్స్ ఐ స్పెండ్ ఇన్ ద కాన్వెంట్. 4 సంవత్సరాలు కాన్వెంట్ లో నేను సమయం గడిపాను. ఇన్ మై ఎర్లీ 20s ఐ హాడ్ మేడ్ ఎ డ్రాస్టిక్ డిసిషన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కాన్వెంట్ బికాజ్ ఐ డిడ్ ఫీల్ మీనింగ్ ఇన్ దట్. 20 సంవత్సరాల వయసులో మరి చాలా చాలా విప్లవాత్మకమైన ఒక తీర్మానాన్ని నేను చేయవలసి వచ్చింది. అదేమిటంటే కాన్వెంట్ లో నుంచి బయటికి రావడం అనే ఒక తీర్మానం నేను తీసుకోవాల్సి వచ్చింది. దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ ఐ స్టడీ ఇన్ ఎ హాస్టల్ అండ్ టాట్ ఇన్ వన్ స్కూల్. అలాగా ఆ నన్లలో ఉన్న ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చి హైదరాబాద్ లోనికి వచ్చి హైదరాబాద్ లో ఒక స్కూల్లో టీచింగ్ మొదలు పెట్టాను. దెన్ ఐ వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఫ్రమ్ కేరళ కేవీ పాల్. 81వ సంవత్సరంలో కేరళ నుంచి ఉన్న మరి కేవీ పాల్ గారిని వివాహం చేసుకున్నాను. దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యు వాట్ ఆర్ ప్రాబ్లమ్ ఐ ఫేస్డ్ ఇన్ మ్యారీడ్ లైఫ్. ఆ తర్వాత నా గత ఎపిసోడ్స్ లలో వివాహ వ్యవస్థలో వివాహ జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు నేను ఎదుర్కోవాల్సి వచ్చిందో అవి మీతో పంచుకుంటూ వచ్చాను. Many of the women face those problems. You should go to the YouTube and you know watch again. చాలా విషయాలు నేను పంచుకున్నానండి. కుటుంబ వ్యవస్థలో ఎన్నెన్ని సమస్యలు ఉంటాయో అనేవి మీలో చాలా మంది స్త్రీలైన వారు అవి కూడా మీరు కూడా అనుభవించి ఉంటారు. ఎందుకంటే మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒకవేళ మీరు అవి చూడలేదు లేక వినలేదు అనుకుంటే యూట్యూబ్ కి వెళ్ళి మీరు దాన్ని చూసి మీరు ఆ విషయాలు మీరు తెలుసుకోవచ్చు. Even the app you can download TRESAPAUL. TRESAPAUL అనే తెలుసా పాల్ అనే ఒక ఆండ్రాయిడ్ యాప్ కూడా అందుబాటులో ఉంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే సందేశాలను కూడా వినొచ్చు. అండ్ ఐ హావ్ రిటన్ ఎ స్మాల్ టెస్టిమనీ బుక్. ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ ఎస్పెషల్లీ ఎవ్రీ ఉమెన్ షుడ్ రీడ్ దిస్ బుక్. ఈ మా దేవుని ముద్దుబిడ్డ అనే ఒక సాక్ష్య పుస్తకం స్వీయ చరిత్రను గురించిన ఈ యొక్క పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. ప్రతి స్త్రీ కూడా ఇది చదివితే చాలా బాగుంటుంది, చాలా ప్రాముఖ్యమైనది అని తెలియజేస్తున్నాను. అండ్ ఎవ్రీబడీ కాల్స్ మీ అండ్ సేస్ దిస్ ఇస్ మై లైఫ్ సిస్టర్ యు ఆర్ షేరింగ్ దిస్ ఇస్ మై లైఫ్. ఇది చదివిన వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చి అంటారు, సిస్టర్ నా జీవితం కూడా ఇలాగే ఉండింది, నా పరిస్థితి కూడా ఇలాగే ఉండింది, నా సాక్ష్యం లాగానే ఉంది మీది అని అంటూ ఉంటారు. ది లార్డ్ డిడ్ అమేజింగ్ థింగ్ ఇన్ మై లైఫ్, దట్స్ వై ఐ యామ్ రిపీటింగ్ యు నో ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రియులారా, ఈ మాటలు పదే పదే మళ్ళీ రిపీట్ చేసుకొని సందర్భాలు మీతో చెప్తున్నప్పుడు మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు నా జీవితంలో అనేకమైన మహత్తరమైన కార్యాలు జరిగించాడు గనక అవి మీకు మేలుకరంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. 126వ కీర్తన 3వ వచనం బైబిల్ సెలవిస్తుంది, అది చదువుదాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతమే. ఎవరీబడి సే దట్ యెహోవా మన కొరకు లార్డ్ హస్ డన్ గ్రేట్ థింగ్స్ సో దట్ వి హావ్ టు బి రిజాయిసింగ్. ఈ మాటలందరూ కూడా నాతో పాటు తిరిగి చెప్పండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతమే. ఆమేన్ ఆమేన్. సో వి హావ్ ఎవ్రీ రీజన్ టు రిజాయిస్ బికాజ్ ఆ గాడ్ ఇస్ విత్ us, ఇస్ డూయింగ్ అమేజింగ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు గనక మనం సంతోష భరితులమై ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఫేత్ఫుల్ విత్ గాడ్ హి ఇస్ ఫేత్ఫుల్ టు యు. ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. మీరు దేవునికి గనక నమ్మకస్తులుగా జీవిస్తే దేవుడు తప్పనిసరిగా మీకు నమ్మకస్తుడిగా ఉంటాడండి. వాట్ ఎవర్ వర్క్ హి ఇంట్రెస్ట్ ఐ డు విత్ ఐ నో బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ. నా శక్తి లోపం లేకుండా దేవుడు నాకు ఏ పని చెప్పినా ఆ పనిని ఆ రకంగా నేను చేస్తాను. ఫ్రమ్ ద టైమ్ ఐ డిసైడ్ టు ఫాలో జీసస్ ఐ నెవర్ టర్న్ బ్యాక్. ప్రభువును వెంబడించడం మొదలు పెట్టినప్పటి నుంచి నేటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. అండ్ ఐ ఆల్వేస్ ఫాలోడ్ హిమ్ అండ్ ఐ ఆల్వేస్ ఒబేడ్ హిమ్. ఐ లవ్ టు స్టడీ హిస్ వర్డ్, రీడ్ అండ్ మెడిటేట్ అండ్ మై హార్ట్. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వైపు చూస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ ఆయన వాక్యంలో జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇట్ ఇస్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ బ్రాట్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఈరోజు ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను ఏంటంటే నా జీవితంలో ఇంత గొప్ప మార్పు కలగడానికి కారణం దేవుని వాక్యమే. ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, యు హావ్ టు డిపెండ్ అండ్ యు హావ్ టు రీడ్ అండ్ మెడిటేట్, దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉంటూ ఉన్నప్పుడు మీ జీవితాలు తప్పనిసరిగా రూపాంతరపరచబడతాయి. అండ్ ఎవ్రీ ప్రామిస్ yes and amen through Jesus Christ, you have to claim the promises of God. దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని కూడా మీరు ఎత్తిపట్టి స్వతంత్రించుకోవాలి. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువునందు ఇవ్వబడిన ప్రతి వాగ్దానములు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. బికాజ్ ఇట్స్ డిసెంబర్, న్యూ ఇయర్ ఇస్ కమింగ్. ఐ వాంట్ ఎవ్రీబడి టు మెడిటేట్ దిస్ బుక్.
year after year, because it is new, 365 days, new, behold, he makes all things new. December వచ్చింది గనుక నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను, మరి కొత్త సంవత్సరం కొరకు సిద్ధపడుతూ ఉండగా, మరి 365 రోజుల కొరకైన నూతన క్రియలు దేవుడు మీ జీవితంలో జరిగించడానికి కొరకైన, మరి పుస్తకం అనుదిన వాగ్దానాలు అన్ని కూడా నూతనము నూతనము నూతనముతో నింపబడిన పుస్తకం. He says, he behold, I make all things new, and he is going to make all things new in your life. ప్రిల్లారా ఆయన అంటున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించు అన్న మాట గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఆయన నూతనంగా అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆఫ్టర్ బైబిల్ వెన్ యు మెడిటేట్ దిస్ మిరకల్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. దేవుని వాక్యమైన బైబిల్ చదివిన తర్వాత, బైబిల్ అనంతరం ఈ అనుదిన వాగ్దానాలు, ప్రతిరోజు దేవుడిచ్చే వాగ్దానాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు మీ జీవితంలో అనేకమైన అద్భుతాలు మీరు అనుభవించగలుగుతారు. జస్ట్ లైక్ బైబిల్ వోంట్ చేంజ్, దిస్ ఆల్సో ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. దిస్ ఈస్ ఫ్రమ్ ద బైబిల్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎలాగైతే మారనిదిగా ఉంటుందో, అలాగే మరి ప్రతి సంవత్సరం కూడా నూతనమైన వాక్యాలు, వాక్యంతో నింపబడిన మరి విషయాలు చదువుతున్నప్పుడు ఇవి కూడా మార్పు లేకుండా ప్రతి సంవత్సరం కూడా మీరు ధ్యానిస్తూ ఉండాలి. God is going to pray for you and great healing and deliverance will happen to you. మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప విడుదల, గొప్ప స్వస్థత కార్యాలు మీ జీవితంలో జరిగించబడబోతున్నాయి. ఒక నిమిషం అందరూ కూడా నోరు తెచ్చి దేవుని స్తుతించండి. శక్తి కలిగిన దేవుని యొక్క మాటలు ఈ రాత్రి సాయంకాలం ప్రభు నన్ను దర్శించాడని దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. ప్రభువా మీకు స్తోత్రం. సర్వశక్తి మంత్రమైన మా ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎంతో శక్తిగలమైన ఓ వాడిగల ఖడ్గము వంటి మాటలతో మమ్మల్ని సంధించినందుకు మీకు వందనాలు. మా ప్రాణాత్మ దేహములలో చొచ్చునట్టుగా నీ వాక్యము శక్తితో వెలువడ చేసినందుకు నీకు స్తోత్రం. వాక్యము వెలువడిన తోడనే వారికి వెలుగు కలుగునని చెప్పావు. వారికి వాక్యము పంపించి వారిని బాగు చేస్తానని చెప్పావు. ఈ వాక్యం ద్వారా వారిని మీరు బాగు చేస్తున్నందుకు వందన. ఈ వాక్యం ద్వారా వారికి వెలుగు కలుగజేస్తున్నందుకు మీకు వందన. ఈ వాక్యం ద్వారా వారికి విడుదల కలుగజేస్తున్నందుకు మీకు వందన. ఈ వాక్యం ద్వారా వారి జీవితాల్లో, కుటుంబాల్లో పనిచేస్తున్న ప్రతి విధమైన పాప శాప కట్లు తెంపివేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి విధమైన దురాత్మ అంధకార చీకటి వాయు మండల శక్తుల ప్రభావాన్ని అధికారము కలిగిన యేసు నామములో వారి జీవితాల్లో నుండి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. నీ వాక్యం ప్రజల జీవితాల్లో వెలుగు కలగజేయునుగాక. నీ వాక్యం వారి జీవితాల్లో తెప్పరిల్ల చేయునుగాక. ప్రభువా మీకు స్తోత్రం. నాయన, నీ దాసురాల్ని అభిషేకించి వారి ముఖాంతరములో నుండి దైవికమైన పరలోక వర్తమానాన్ని మీరు అందించి నాయన మీకు స్తోత్రం. అనేకుల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని నింపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభువా, ఏ ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో ప్రభువా, లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచించకుండా నీ వైపే వారి గురి పెట్టుకొని, నీ శక్తి మీద ఆధారపడి, నీ వాక్యం మీద ఆధారపడి, నీలో విజయవంతమైన జీవితాన్ని జీవించే కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, రక్షణ లేని వారికి యేసు రక్తము ద్వారా వారి పాప క్షమాపణలు కడిగి వేయబడతాయని నమ్మి వారు నీలో రక్షించబడి నిత్య జీవానికి వారసులు అవుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రోగమును స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి. మీరే కృప చూపి మీ కటాక్షం వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తూ, ఈ న్యూ బ్లోజమ్ మినిస్ట్రీస్, నేషనల్ ప్రేయర్ మూమెంట్, నేషనల్ విమెన్స్ మూమెంట్, నేషనల్ యూత్ మూమెంట్ అనే పరిచర్ల ద్వారా మీరు జరిగిస్తున్న ప్రతి కార్యాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి, వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదా తోడయిండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును. Just invite 5 people to watch this TV program. ఈ టీవీ కార్యక్రమాల్లో చూసి దీవించబడులాగన ఒక 5 మందికన్నా మీరు పరిచయం చేయండి. ఫోన్ కాల్ చేసి వారికి తెలియజేయండి. Take 10 books of this testimony book and gift it to people. సాక్ష్యం పుస్తకాలు కనీసం ఒక 10న తీసుకొని ఇతరులకు మీరు ఆ బహుమానాలుగా ఇవ్వాలని కోరుతున్నాను. May God bless you and we love you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని అందరిని మేము ప్రేమిస్తున్నాము. ప్రభునామ స్తోత్రములు. నాకు సంబంధించిన డాక్టర్ తెరిసా పాల్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. నా పేరు అరుణ. నేను నోబ్లోజో మినిస్ట్రీలో ఒక ప్రేయర్ వైర్గా పనిచేస్తున్నాను. 2007 సంవత్సరంలో మొట్టమొదటిగా పవర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 14th పవర్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 12th రోజున ఏర్పాటు చేయబడి ఉంటున్నది. ఆ దినమున దేవుడు అనేక మంది ప్రజలు నడిపించి అద్భుతమైన కార్యం చేసి ఉంటున్నాడు. మరి ముఖ్యంగా డాక్టర్ తెరిసపాల్ గారు 5 నదుల గురించి, రక్తపు నదుల గురించి
వాక్యము చెప్తున్న సమయంలో దేవుడు నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఉంటున్నాడు. నాకు ఆ రోజున చాలా తలపోటు, మెడలు చాలా లాగేసి చాలా బాధపడి ఉంటున్నాను. అయితే మొదటి ఆ యొక్క మాట చెప్తున్నప్పుడు యేసుప్రభు తలలో నుంచి మన తలలోని మీ తలలోనికి రక్తము ప్రవహిస్తుందనే మాట చెప్తున్నప్పుడు నేను ఆ యొక్క మాటను స్వీకరించినప్పుడు నిజంగా దేవుని యొక్క రక్తపు ఆ యొక్క శక్తి నేను చూసి ఆ సమయంలోనే అద్భుతమైన ఎలా స్వస్థత జరిగి నాకు తెలియదు కానీ ఒక లాంటి శక్తి నాలో ఆవరించి వెంటనే తల పోట పూర్తిగా స్వస్థత నేను పొందుకొని ఉన్నాను. తర్వాత ఐదు రక్తపు నదుల గురించి మాట్లాడుతున్న సమయంలో ప్రజలలో చాలా ఆసక్తితో ప్రజలు విన్నారు. ఎన్నో స్వస్థతలు జరిగి ఉంటున్నాయి. ఆ యొక్క ఆ వర్తమానం ద్వారా ఎంతోమంది కదిలించబడి ఉన్నారు. కొన్ని సాక్ష్యాలు మాకు చెప్పినప్పుడు విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. కొంతమంది స్త్రీలైతే వాళ్ళ హృదయ భారముతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యేసుప్రభు హృదయంలోంచి మీ హృదయంలోకి రక్తపు ప్రవహిస్తుందని దైవ సేవకురాలు చెప్తున్న సమయంలో వారు ఆ మాటను స్వీకరించిన తర్వాత వాళ్ళ హృదయంలో నెమ్మది కలిగి ఉంటున్నది. అంతేకాకుండా యేసుప్రభు యొక్క పాదములోంచి మీ పాదంలోకి రక్తము ప్రవహిస్తుంది అన్నప్పుడు చాలామంది యొక్క పాదాలు స్వస్థత కలిగి ఉన్నాయి. చాలామంది కాళ్ళు మంటలతో తిమ్మురుతో బాధపడుతున్న సమయంలో వారి సాక్ష్యాలు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించి ఉంటున్నది. దేవుడు ఇట్టి కృప దేవుడు అనుగ్రహించినాడు. ప్రతి సంవత్సరం కూడా దేవుడు మహిమ నుంచి అధిక మహిమలకు నడిపిస్తూ ఈ 12th రోజున దేవుడు అద్భుతమైన కార్యము 14th పవర్ కాన్ఫరెన్స్ ఆ పవర్లోనే దేవుని శక్తి రక్తముల శక్తిని ప్రజలు అనుభవించి సంతోషంతో వెళ్ళడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ తెరిసా పాల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్తేర్ అండి. నేను న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్లో ప్రేయర్ వారియర్గా పనిచేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ ఉమెన్స్ మూమెంట్ ద్వారా ఉమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ అనే మీటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం అక్టోబర్ 12th జరిగిన 14th కాన్ఫరెన్స్లో దేవుడు చాలా అద్భుతమైన విషయాలను డాక్టర్ తెరిసా పాల్ గారిని నిలబెట్టుకొని తన బిడ్డలందరితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆ మాటల సారాంశం ముఖ్యంగా ఏసు రక్తంలో ఉన్న శక్తి గురించి మేడం గారు మాట్లాడుచున్నప్పుడు మా జీవితాలలో అనేకమైన మేలులను దేవుడు చేశాడు, అనేక మందికి స్వస్థతలు ఇచ్చాడు. ముఖ్యంగా నేను ఒక సంఘ పాస్టర్మగా ఉంటున్నాను. నా సంఘం నుంచి కొంతమంది సిస్టర్స్ని అక్కడ తీసుకురావడం జరిగింది. ఆ మీటింగ్ ద్వారా వాళ్ళు అనేకమైన స్వస్థతలు పొందుకొని ఉన్నారు. ఒక విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. లక్ష్మి అనే సహోదరి తన కుమారుడు పుట్టుకతోనే కొంచెం మెంటల్గా ఉండేవాడు. ఆ బాబుకు ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియని పరిస్థితుల్లో ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ బాబును మీటింగ్ తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆ సిస్టర్ తీసుకొని వచ్చింది. ఆ మీటింగ్ ద్వారా ఏసు రక్తంలో ఉన్న శక్తి గురించి మేడం గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ బాబుకు దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు తనలో ఉంటున్న బలహీనత వెళ్ళిపోయింది. చాలా సంతోషంగా వాళ్ళు సంఘానికి వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇటువంటి సాక్ష్యాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ దేవుని యొక్క కృప నా కుటుంబంలో కూడా అద్భుతాన్ని సృష్టించిందండి. నా కుమారుని విషయంలో కూడా కాలేజీ ఫీజు కట్టాలనుకునే సమయంలో ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత స్కాలర్షిప్ ఒకటి యాడ్ అయిపోయి నా కుమారుని చదువులో ఎటువంటి ఆటంకం లేకుండా దేవుడు కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా నా కూతురు కూడా వాళ్ళ ఫ్యామిలీ విషయంలో చాలా డిస్టర్బెన్స్గా ఉండేది. ఈ మీటింగ్ ద్వారా ఆమె రాలేదు కానీ మీటింగ్కు ఆమె కోసం నేను ఆ సమయంలో యేసు రక్తంలో ఉన్న శక్తి గురించి మేడం గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆమె కోసం నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆ బిడ్డ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. ఇటువంటి సాక్ష్యాలు అనేకాన్ని మేము కలిగి ఉన్నామండి. డాక్టర్ తెరిసా పాల్ గారి ఆధ్వర్యంలో నేషనల్ ఉమెన్స్ మూమెంట్ను దేవుడు ఈ విధంగా ముందుకు కొనసాగిస్తున్నందుకే ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.
సంప్రదించవలసిన మా చిరునామా న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్, 14-20-94 శివాజీనగర్, బోరబండ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్స్ 9989124381, 9948704080, ఆర్ ఈమెయిల్ ఐడి nationalwomensmovement@gmail.com, ఆ వెబ్సైట్ www.nationalwomensmovement.org.